గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రోజుకో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో కనీసం సగం కూడా నెరవేర్చలేదని విమర్శించారు. పైగా టీడీపీ హయాంలో అలీబాబా 40 దొంగల రీతిలో రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సీపట్నంలో ఎంత అభివృద్ధి చేశాము అనే విషయం ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇకనైనా అయ్యన్న పాత్రుడు తీరు మారకపోతే భవిష్యత్తులో ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మరి నిన్న మాజీ మంత్రి మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు విమర్శలు చేసిన సంగతి అందరం కూడా చూసాం. ఆయన ఏమంటాడంటే మరుగుదొడ్ల గురించి విమర్శలు చేస్తారు, ఇంటి పనుల గురించి విమర్శలు చేస్తారు, నిత్యావసర ధరల గురించి విమర్శలు చేస్తారు, జగనన్న అమ్మఒడి పథకం గురించి విమర్శలు చేస్తారు, ఉద్యోగాల గురించి కానీ ఇళ్ల స్థలాల గురించి కానీ విమర్శలు ఎన్నో చేసిన సంగతి నిన్న మొన్న చూసాం. వినేవాడు వెర్రోడైతే మరి సొల్లు కబుర్లు చెప్పేవాడు నీతులు చెప్తున్నట్టుగా ఉంది అయ్యన్న పదట్టలకు వ్యవహారం చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్య రమణ గారిపై ఏదో విధంగా బురదలని తాపదనతో ప్రతిరోజు కూడా దినచరిగా అయ్యన్న పాత్రుడు పెట్టుకున్న సంగతి గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి, అయ్యన్న పాత్రుడు ఆనాడు 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు మీ మీద నమ్మకంతో మీరు మంచి చేస్తారనే ఉద్దేశంతో ఓట్లేసి గెలిపిస్తే తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను దోచుకున్న అలీబాబా 40 దొంగలు మీరే అన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఆయన మరుగుదొడ్ల గురించి విమర్శిస్తారు. అసలు మరుగుదొడ్డు గురించి విమర్శించే అర్హత మీకు లేదని చెప్పి అడుగుతున్నాను. ఎందుకంటే గత మీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్లు కానీ ఇంకుడి గుంతలు కానీ వేల కోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీదారులు మీరన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఇంటి పనుల గురించి మాట్లాడతారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు మంత్రిగా ఉండి కూడా నర్సీపట్నం మున్సిపాలిటీలో పెంచిన మరి ఇంటి పనులు తగ్గించలేని చేత కానీ మీరు మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 25% నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇంటి పనులు తగ్గించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సంగతి అయిన పదవి తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక నిత్యావసర ధరల గురించి మాట్లాడతారు ఆయన. ఒక్కసారి మీరు మరి వీధిలోకి వెళ్ళి